हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे फुल बॉडी मोत्तानिकी कूडा वाइटनिंग अवडानिकी ओक सिंपल पैक अयिते गनुका ई रोज वीडियो चेप्तानु चाला सिंपल गा उंटुंदी मी फेस मीद उन्न मच्चलु मोटिमलु पिगमेंटेशन अलागे कल्ल किंद उन्न नलुपु तर्वात फेस मीद एटुवंटि समस्यलु उन्ना सरे ईजीगा पोतायि अलागे मी स्किन मीद एदैना टैन गानी मुरुकु गानी उन्ना सरे చాలా ఈజీగా పోవడానికి కూడా ఈ టిప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఫేస్ మీద అనేక రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవచ్చు అన్నమాట చాలా మంది ఫేస్ బాగా డల్ గా మారిపోతుంది టాన్ ఎక్కువగా పెరిగిపోతుంది నల్లగా అవుతుంది అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఇది యూస్ చేయడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ పోతాయి అన్నమాట అలాగే మీరు ఎంత నల్లగా ఉన్నా సరే చాలా ఈజీగా తెల్లగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫేస్ కనే కాదు మెడ మీద ఉన్న నలుపుని ఎంతటి మురికినైనా ఈజీగా తొలగించుకోవచ్చు అలాగే కాళ్ళు చేతులు కూడా చక్కగా తెల్లగా రావడానికి కూడా మనకి ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే ఫుల్ బాడీ అన్నమాట మీరు చక్కగా మనం దీన్ని యూస్ చేయడం వల్ల మీకు చాలా మంచి స్కిన్ అనేది చాలా బాగుంటుంది అలాగే చాలా చాలా కాంతివంతంగా మీ స్కిన్ అనేది అవడానికి కూడా మనకి ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే కనుక మనం ఇందులో యాడ్ చేసుకున్నాము కాబట్టి ప్రతిదీ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా మీరు యాడ్ చేసుకొని ప్యాక్ని తయారు చేసుకుంటే చాలా మంచి స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాము స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా బాగా ఎర్రగా పడిన టమాటాని తీసుకొని చక్కగా నీట్గా వాటర్తో శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా అనేది మనకి ఇందులో విటమిన్ సి విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మన స్కిన్ని ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే చక్కగా ప్రకాశవంతంగా మారేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది స్కిన్ అనేది చాలా చాలా తెల్లగా మారుతుందన్నమాట స్కిన్ మీద ఉన్న అనేక రకాల మచ్చలు కానీ తెల్ల మచ్చలు నల్ల మచ్చలు మంగు మచ్చలు ఇలాంటి ప్రతిదీ పోగొడుతుంది అలాగే ముక్కు చుట్టూ ఉన్న నలుపు ట్యాను నలుపు తర్వాత స్కిన్ మీద ఉన్న నలుపు మొత్తాన్ని పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా తెల్లగా అందంగా మెరిసిపోయేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఫేస్ కానీ కాదు కాళ్ళు చేతులు మెడ వీటన్నిటిని కూడా చక్కగా నల్లగా ఉన్నాయి తెల్లగా రావడానికైతే కనుక 100% చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మీరు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న బంగాళదుంపని తీసుకోండి బంగాళదుంప ముక్కు ఉంటుంది కదా చిన్నది తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి వాటర్తో నీట్గా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా బంగాళదుంప కూడా బాగా ఉపయోగపడుతుంది నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ట్యాన్ రిమూవ్ చేస్తుందన్నమాట ఎప్పుడైనా సరే మీరు ఎండలోకి వెళ్ళొచ్చినప్పుడు మీ స్కిన్ అనేది డల్గా మారిపోయినప్పుడు వెంటనే మీరు బంగాళదుంపని యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చక్కగా తెల్లగా అవుతుందన్నమాట స్కిన్ మీద ఉన్న నలుపు పోతుంది అలాగే కళ్ళ చుట్టూ ఉన్న నలుపు పోతుంది మూతి చుట్టూ ఉన్న నలుపు పోతుంది అలాగే బాడీ మీద ఎక్కడ ట్యాన్ మురికి ఉన్నా సరే ఈజీగా పోగొట్టుకొని చక్కగా కలర్ రావడానికైతే కనుక 100% నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి మీరు బంగాళదుంపను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ కలపకండి వాటర్ ఏమీ కలపకోకుండా బాగా వీలైనంత మెత్తటి పేస్ట్ని అయితే కనుక మనం తయారు చేసుకోవాలి ఈ టిప్ అనేది పనిచేస్తుంది కాబట్టి 100% మీరు ట్రై చేయండి ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను యూజ్ చేయకముందు అయితే చెప్పట్లేదు చాలా మంచి రిజల్ట్ అయితే కనుక మీకు 100% అయితే ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా పేస్ట్లాగా తయారు చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న గిన్నెలోకి అయితే వేసేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు శనగపిండిని కానీ బియ్యం పిండిని కానీ గోధుమ పిండి అయినా సరే యాడ్ చేసుకోవాలన్నమాట ఆరెంజ్ పీల్ పౌడర్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి శనగపిండి కూడా సన్ టాన్ రిమూవ్ చేయడానికి అలాగే స్కిన్ మీద ఉన్న ఎంతటి మురికైనా సరే చక్కగా ఈజీగా పోగొట్టడానికి అలాగే స్కిన్ అనేది తెల్లగా మెరిసిపోయే చేయడానికి మచ్చలు మొటిమలు పిగ్మెంటేషను మొత్తాన్ని పోగొడుతుంది అలాగే మీకు స్కిన్ అనేది ఒకవేళ ముడతలు ఎక్కువగా వచ్చేస్తున్నా సరే ముడతలను పోగొట్టడానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుందన్నమాట చూసారు కదా శనగపిండిని అయితే కనుక ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి
ఒక స్పూన్ వరకు మీరు ఆయిల్ ఏదైనా సరే, బాదం ఆయిల్ అయినా సరే, కోకోనట్ ఆయిల్ అయినా సరే ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువ యాడ్ చేసుకోకర్లేదు. మనకి ఆయిల్ వల్ల కూడా స్కిన్ అనేది స్మూత్గా మారుతుందన్నమాట. కొంతమందికి స్కిన్ అనేది చాలా రఫ్గా ఉంటుంది, అలా ఉండకోకుండా స్కిన్ అనేది చక్కగా మంచిగా స్మూత్గా అవడానికైతే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుందన్నమాట. స్కిన్ మీద ఉన్న అనేక రకాల సమస్యలను కూడా మనం ఈజీగా పోగొట్టుకోవడానికైతే కనుక చాలా చాలా అద్భుతంగా మనకి ఇది మనకి యూజ్ అవుతుంది. కాబట్టి కొబ్బరి నూనె కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ప్యాక్ని తయారు చేసుకున్నాము. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అన్నమాట. స్కిన్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ముందుగా దీన్ని యూజ్ చేసే ముందు మీరు ఫేస్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలి. ఫేస్కి, కాళ్ళు, చేతులకి, మెడకి మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మినిమం ఒక 30 మినిట్స్ ఉంచుకొని 30 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ వెంటనే యూజ్ చేయొద్దు. ఓన్లీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. మినిమం మీరు ఒకవేళ సోప్ పెట్టాలన్నా మినిమం 3-4 అవర్స్ అయినా గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి మనం వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెడితే మళ్ళీ రిజల్ట్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఓన్లీ నార్మల్ వాటర్తో మాత్రమే మీరు 30 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. అలాగే మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు డైలీ యూజ్ చేయండి. ఒకసారి మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ త్వరగా పోతుందన్నమాట. డైలీ యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళైతే కనుక వారానికి కనీసం 3 రోజులైనా సరే 100% దీన్ని ట్రై చేస్తే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. మీరు మీ స్కిన్ బాగా నల్లగా ఉంది, మొటిమలు మచ్చలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక డైలీ ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేసినట్లయితే మీకు 1 వీక్ 10 డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే కనుక 100% కనిపిస్తుంది అన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. అలాగే రిజల్ట్ కూడా నాకు త్వరగా కనిపించింది అన్నమాట. అందుకే నేనైతే మీకు చెప్తున్నాను, షేర్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే కనుక 100% ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు 30 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుని చూపిస్తాను. చూసారు కదా, నా స్కిన్ అయితే చాలా స్మూత్గా చాలా చాలా బాగుంది, చాలా గ్లోయింగ్గా కూడా మారిందన్నమాట. మీరు కూడా ట్రై చేసినట్లయితే కనుక 100% చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ట్రై చేసి ఎలా ఉంది ఏంటి రిజల్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% మీకు నచ్చుతుంది. 100%కి 200% ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే ప్యాక్ అన్నమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్.